వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో జిల్లా స్థాయి నుండి బూత్ అధ్యక్షుల వరకు ఈటెల రాజేందర్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం ఈరోజు ముగియడంతో ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం యుద్దంలో ధర్మం గెలవాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగిందని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని భారతీయ జనతా పార్టీ కమలాపూర్ ఇన్ఛార్జ్ మురళీధర్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కొమరంభీం జిల్లా అధ్యక్షుడు జేబీ పౌడల్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్మరామ్ నాయక్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొమరం వందన, జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణకుమారి, మండలాధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి కరం ఏంటంటే, ఎక్కడ చూసినా ఈటెల రాజేందర్ను గెలిపించుకుంటాం, ఈటెల రాజేందర్కి అన్యాయం చేసిండ్రు, ఆయనను ఈ రకంగా ఆయన కూడా అన్నారు తోడేళ్లాగా ఎంబడబడి తనను వెంటాడుతుందని చెప్తున్నారు. తోడేళ్ల కంటే కూడా ఆ తోడేళ్లకి సిగ్గుపడే విధంగా ఈ యొక్క టీఆర్ఎస్, ముఖ్యంగా పెద్ద తోడేలు హరీష్ రావు, ఇంకా అంతకంటే పెద్ద తోడేలు మన కేసీఆర్ కలిసి కుట్ర కుతంత్రాలు చేసి విపరీతమైన ధన ప్రభావం, అసలు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇలాంటి యొక్క ఎన్నికలు జరుగుతాయని, ఇది యుద్ధము కార్యక్రమంగా పరితపిస్తూ ఉంది. ఏం లేదు అనుకుంటేనే అన్ని రకాల కుట్ర కుతంత్రాలతో ఈటెల రాజేందర్ తొక్కి అణిచివేస్తాం, నలిపేస్తాం. ఒక ఏనుగు కాలు పెడితే ఒక చీమ కదా నలిగే ఏనుగు లాంటి ఆ యొక్క టీఆర్ఎస్ వ్యక్తులు ఎంబట పడుతూ ఉన్నది వాస్తవము. ఇప్పుడు అది ప్రజలు హృదయంలో ఈటెల రాజేందర్ని గెలిపించాలనే ఒక కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ ఆయన గండగా ఉన్నారు. ఏనుగులు వచ్చినా, ఇంకా తోడేళ్ళు వచ్చినా, ఎన్ని రకాల కుట్రలు వచ్చినా, ఎన్ని డబ్బులు సంచులు వచ్చినా, ఎంత మద్యం వచ్చినా ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకుంటున్నారు. ఆ గుండెల్లో పెట్టుకోవడానికి కారణం ఆయనకి ఈ యొక్క టీఆర్ఎస్ వల్ల అన్యాయనే విషయం అందరు కూడా ఉన్నారు. ఆయన ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా కంట తడ పెడుతూ ఏడుస్తూ ఉన్న పిల్లలు, రాజన్న నిన్ను గెలిపించుకుంటాం, నువ్వు బాధపడకే రాజన్న, నువ్వు బాధపడకే అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. పాపం మన రాజన్న కూడా వాళ్ళతో పాటు ఏడ్చింది. ఎందుకంటే ఇంత అవస్థ పెట్టినటువంటి ఉద్యమకారుని మొదలుగా టీఆర్ఎస్లో ఉండి పనిచేసింది, మీతో అడుగులు అడుగులు వేసుకుంటా ఉన్నాడు అటువంటి నాయకుడిని మీరు మీ కుటుంబ పాలన కోసం, నీ హరీష్ రావు కోసం, నీ కొడుకు కేటీఆర్ కోసం, నీ బిడ్డ కవిత కోసం, నీ అల్లుడు సంతేష్ కోసం ఇంత దారుణమైనటువంటి కుటుంబ పాలన చేస్తున్న కేసీఆర్ తప్పకుండా భూస్థాపితమవుతావు, ప్రజలు నిన్ను భూస్థాపితం చేస్తారు.